ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మరియు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పాదసారధి అన్నారు. కర్నూలు జిల్లా డోన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ స్థానిక ఎన్నికలు అంటే ఎందుకు భయపడుతుందో బీజేపీకి అర్థం కావడం లేదన్నారు. సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికలు తన ఇంట్లో ఫంక్షన్ లాగా నచ్చిన అధికారులతో నచ్చిన సమయంలో చేయించుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాగే జగన్ కి కానీ రమేష్ కుమార్ కి కానీ ఇది వ్యక్తిగత విషయం కాదని ఇది ప్రజాస్వామ్యానికి ప్రజలకు పరిపాలనకు అంశమన్నారు. కలిసికట్టుగా ఎన్నికలను సజావుగా రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలు ఎన్నికలను జరపాలని కానీ వీరిద్దరూ కావాలని పంతాలకు పోయి స్థానిక సంస్థల ఎన్నికల రాద్ధాంతమంతా ప్రజలు గమనిస్తున్నారని ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. గతంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేస్తూ ఏకగ్రీవంను రద్దు చేస్తూ అన్ని స్థానాలకు షెడ్యూల్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశమని వారు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆలోచన చేస్తే మనం చాలా తమాషాగా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంట్లో ఫంక్షన్ లాగా తమకు నచ్చినప్పుడు తమకు నచ్చిన అధికారులతో ఎలక్షన్ చేయించుకుంటాము అనే మొండి పట్టుదలతో అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తా ఉన్నారు. ఇది ఎవరికి సంబంధించిన వ్యక్తిగత విషయం కాదు. రమేష్ కుమార్ గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత అంశం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం, ప్రజలకు సంబంధించిన అంశం, పరిపాలనకు సంబంధించిన అంశం. స్థానిక పరిపాలన సరిగా లేకపోతే, గ్రామ స్వపరిపాలన లేకపోతే ఏ విధంగా నష్టపోతాము అనేది మనకు ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. దీన్ని పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడికి పోయి మా మాట నెగ్గాలంటే మా మాట నెగ్గాలంటే రెండు వైపులా కూడా ఈ రకమైన వ్యవహార శైలి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎక్కడో చోట ప్రభుత్వాలు, రాజ్యాంగ వ్యవస్థలు కలిసి కట్టుగా ప్రజా వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు సజావుగా చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని వదిలిపెట్టి కావాలనే రమేష్ కుమార్ గారు రిటైర్ అయిపోయేదాకా చేయమని జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు చేయవు నేను రిటైర్ అయిపోయే లోపల ఎలక్షన్లు జరిగిపోతానని రమేష్ కుమార్ గారు, ఈ పట్టుదలలో ఈ రకమైన మాటలు, ఈ రకమైన ఛాలెంజ్లు ఈ రాష్ట్రానికి కొత్త. దీన్ని చాలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తగిన సమయంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ స్థానిక ఎన్నికలంటే ఎందుకు భయపడుతుందో మాకైతే అర్థం కావటం లేదు. అయితే గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 25% ఎన్నికలు ఏకగ్రీవాలు అయ్యాయి. దౌర్జన్యంగానో లేదు అదిరించో బెదిరించో భయపెట్టో బ్లాక్మెయిల్ చేసో అధికార దుర్వినియోగాన్ని చేసి 25% ఎలక్షన్స్ అన్నీ కూడా ఏకగ్రీవాలు అయ్యాయి. వాటిని కూడా రద్దు చేసి అన్నిటికీ కూడా ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ స్టాండ్, భారతీయ జనతా పార్టీ ఉద్దేశం, ఆ డిమాండ్. కాబట్టి గతంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్న వాటిని అవకతవకలను సరిచేయడానికి ఏకగ్రీవాలని రద్దు చేస్తూ అన్ని స్థానాలకు కూడా షెడ్యూల్ ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. పార్టీ మాత్రం ఎప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.